వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యాయవాది గోపాల కృష్ణ కళానిధి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. హాయ్ సార్. హలో. సో ఇప్పుడు కాలేజ్ ఫీజు చాలా ఎక్కువగా పెంచేస్తున్నారు అనేది ఎప్పటి నుండో ఉంది, కాబట్టి పేరెంట్స్ వాళ్ళ రైట్స్ని ఎలా తీసుకోవచ్చు అంటారు, గవర్నమెంట్ మీద కానివ్వండి లేకపోతే లా నుండి వాళ్ళు ఎట్లాగ కాలేజ్ ఫీజుని తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు అంటారు? ఇప్పుడు స్కూళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఈ ఫీజుల గోళ కంట్రోలింగ్ లేదు మన దగ్గర. వాడు ఎంత అడిగితే అంత కట్టాల్సింది మనం ఫీజు. కరోనా టైంలో ఒక్కడు స్కూల్కి రాలే, ఒకడు కాలేజీకి పోలే, అంతా ఆన్లైన్. దానికి కూడా వాళ్ళు ట్యూషన్ ఫీజు అని ఆ ఫీజు అని ఈ ఫీజు అని మొత్తం అన్ని వసూలు చేశారు. ఏంటి ఇది అంటే డైరెక్ట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఐపీసీలో 420 చీటింగ్, చీటింగ్ ద పేరెంట్స్. ఇది 7 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉండే కేసు అన్నమాట ఇది. అట్లా అదర్వైజ్ వీళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంటుంది వీళ్ళకి, ఆ కౌన్సిల్ ప్రకారంగా స్కూల్సు, అదే కౌన్సిల్ ప్రకారంగా కాలేజ్ ఎడ్యుకేషన్, మళ్ళీ కాలేజీలో జూనియర్ కాలేజెస్ సీనియర్ కాలేజెస్ ప్లస్ డిగ్రీ కాలేజెస్ ప్లస్ పిహెచ్డి పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇవన్నీ కాలేజీలు వేరే వేరే ఉంటాయి. ప్రతి కాలేజీకి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మేనేజ్మెంట్ కోటా అని చెప్పి కొంత సీట్లు వాళ్ళు పెట్టుకుంటారు. ఆ సీట్లు నువ్వు 100,000 కమ్ముకుంటావో 10 లక్షలు కమ్ముకుంటావో నీ ఇష్టం. మిగతా అన్ని సీట్లు కాంపిటీషన్ మీద రావాల్సిందే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అందులో సెలెక్ట్ అయితే ఆ కేటగిరీలో ఫీజులు ఫిక్స్డ్. ఇన్నో క్లాస్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అంటే ఇంత ఫీజు, దానికి ల్యాబొరేటరీ ఫీజు ఇంత, లైబ్రరీ ఫీజు ఇంత ఫిక్స్డ్ ఉంటాయి. అది గవర్నమెంట్ నాలెడ్జ్లో ఉంటుంది అది. కానీ మేనేజ్మెంట్ కోటాకు వచ్చేటప్పటికి వాళ్ళు ఇష్టం, మా ఇష్టం మేము కలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే కాలేజ్ అంతా కట్టించింది వాళ్ళే, టీచర్లకి జీతాలు ఇచ్చేది వాళ్ళే, అన్నీ మేనేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఒక కోటా ఇస్తారు. ఆ కోటా ప్రకారంగా వాళ్ళు ఫీజులు వసూలు చేస్తారు. అవి తప్పితే మిగతా అన్నీ కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా జరగాల్సిందే. బట్ స్కూల్స్లో మనం అది చూడం కాబట్టి స్కూల్స్లో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో పిల్లలకి అంతంత ఫీజులు కట్టి చదివించలేకపోయే పేరెంట్స్, వాళ్ళు ఎట్లాగా ఫైట్ చేయొచ్చు అంటారు? నిన్న చూసా మా మనవడు మనవరాలు ఒక కాలేజ్ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళు మనవడేమో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ క్లాస్, వాడు సెకండ్ క్లాస్కి వచ్చాడు. మనవరాలేమో థర్డ్ కంప్లీట్ అయింది ఫోర్త్ క్లాస్కి వచ్చింది. ఇద్దరిని బుక్స్ కొనుక్కోమని ఆఫర్ వచ్చింది, బుక్స్ కొనుక్కోమని. ఎంత తెలుసు ఒక్కొక్క సెట్ బుక్స్? 10,000 ఈచ్. 10,000 మొత్తం 10 పుస్తకాలు, 10 సబ్జెక్టులు, 10 సబ్జెక్టుల మీద టెక్స్ట్ బుక్స్. ఓన్లీ టెక్స్ట్ బుక్స్కే 10,000. ఇంకా నోట్బుక్లు వేరే, డ్రాయింగ్ బుక్స్ అవన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్స్ట్రా. చూడండి ఎట్లా వీళ్ళు వసూలు చేస్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చే బుక్స్ ని వీళ్ళు వాడకుండా వాళ్ళ ప్రైవేట్ బుక్స్ కావాలని వాళ్ళు ఒకవేళ 300 అయితే దాన్ని 700 అమ్మటం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని స్కూల్స్ అయితే నోట్ బుక్స్ ని కూడా ప్రింటింగ్ చేసి అమ్ముతా ఉంటుంది ముందు లోగో పెట్టేసి. సో అది కరెక్ట్ అంటే ఇంకొక మోసం చెప్తా. ఇప్పుడు నేను చెప్పిన కేసులో బుక్స్ మీద బార్కోడ్ ఉంది, బార్కోడ్ కూడా ప్రింట్ అయింది. ఆ బార్కోడ్ పక్కన 250 రూపీస్ అని ఒక స్టిక్కర్ పెట్టారు. ఓకే, స్టిక్కర్ అంటించారు బుక్ మీద 250 రూపీస్. ఈ బార్కోడ్ని స్కాన్ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే దాని ధర 220 రూపీస్. వాళ్ళు ఆ విషయం మర్చిపోయారు. మా అల్లుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఫోటో తీశాడు బార్కోడ్ని, స్కాన్ చేశాడు, స్కాన్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి 220 రూపీస్. ఎంత మోసం బుక్ మీద? 30 రూపీస్. స్టిక్కర్ అంటించేసి 30 రూపీస్. చూడండి మోసం ఎట్లా ఉందో. ఇది 420 కేసు, డైరెక్ట్ 420 కేసు. సో గవర్నమెంట్ ఎందుకు ఇట్లాంటి నార్మ్స్ తీసుకోవడం లేదంటారు? ఇప్పుడు సిబిఎస్ఈ అయినా డైరెక్ట్ బోర్డు నుండి వచ్చే బుక్స్ ఉన్నాయి, స్టేట్ కైనా బోర్డు నుండి వచ్చే బుక్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సప్లై చేసే బుక్స్ ఉన్నాయి, వాటిని తీసుకోకుండా ఏ స్కూల్ వాళ్ళ ఓన్ నోట్బుక్స్ కూడా ప్రింటింగ్ చేసుకోవడం, డ్రాయింగ్ బుక్స్ కూడా ప్రింటింగ్ చేసుకోవడం చూస్తున్నాం టెక్స్ట్ బుక్స్తో సహా. సో ఇలా చేయకూడదు. ఒకవేళ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ దాన్ని ఎఫర్ట్ చేయలేరు, బయట నేను కొనుక్కుంటా అంటే వాళ్ళకి ఆ ఫీజిబిలిటీ ఇవ్వాలి అన్న నార్మ్ ఎందుకు తీసుకురావడం లేదంటారు? ఎప్పటిదాకా అయితే రూలింగ్ గవర్నమెంట్లో మినిస్టర్స్ కాలేజీలు నడిపిస్తారు, అటువంటి మినిస్టర్స్ ఉన్నంతకాలం
ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే చీఫ్ మినిస్టరు ఆ మినిస్టర్ దగ్గర ఒక సే ఎగ్జాంపుల్ 1500 కోట్లు తీసుకున్నాడు. నేను నీ వైపు చూడను, నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకో, నీ కాలేజీలు నీవి, నీ గొడవ నీది అన్నాడు అనుకుందాం. 1500 కోట్లు సీఎంకి ఇచ్చాడు. ఆ డబ్బులు ఎట్లా సంపాదించాలి? ఆయనకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి ఆ మినిస్టర్కి. ఇష్టం వచ్చిన రీతిలో దండుకుంటున్నాడు డబ్బులు. ఏ సిబిఐ రాదు, ఏ సిఐడి రాదు, ఏ పోలీసు రాదు. ఎందుకంటే సీఎం అభయహస్తం ఉంది. అలాంటి కాలేజీలలో, అలాంటి స్కూళ్ళల్లో నువ్వు ఏ సిలబస్ పెట్టి వెళ్దాము? నీ సిబిఎస్ఈ వేస్ట్, ఎన్సిఈఆర్టీ వేస్ట్. వాళ్ళ ఓన్ టెక్స్ట్ బుక్లు తయారు చేసుకుంటారు. నాలాంటి వాళ్ళు డబ్బులు పడేస్తే నేను 2వ క్లాస్కి ఏమేమి పాఠాలు కావాలో ఒక బుక్ లాగా తయారు చేసి 4-5 బొమ్మలు అతికిచ్చి ప్రింట్ తీసి ఇచ్చేస్తాను బుక్లు, కాంట్రాక్ట్. సైన్స్ బుక్ కావాలంటే సైన్స్ బుక్ నేను తయారు చేసి ఇస్తాను, నాకు ఇంతని ఫీజు ఇచ్చేస్తారు. దాని మీద వాళ్ళు ప్రింట్ వేసుకుంటారు, ఫలానా కాలేజ్, ఫలానా స్కూల్, వాళ్ళ స్కూల్ మీద బుక్ వచ్చినట్టే అన్నమాట, ప్రింట్ చేసినట్టుగా అట్లా తయారు చేసుకుంటారు, దాన్ని అమ్ముకుంటారు వాళ్ళు అట్లా. ఇందుకే అనమాట మన గవర్నమెంట్స్ ఇలా ఉన్నందుకే వీళ్ళందరినీ ఈ రకంగా పీడించుకుని తింటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ విత్ యూ. చాలా ఇన్ఫర్మేషన్ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ.